గ్లోబల్ 13 గ్లోబల్ సిటీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 7 కాన్ఫిగరేషన్స్ అనేది మనం డిఫైన్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్లో టుమారో రిమైనింగ్ చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్లోగా చెప్పుకోవాలి, అందుకోసమే ప్రతిదీ మీకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి. ఓకే, డన్. యా రుద్ర, ఓపెన్ చేయి ఎస్ఏపి. ఎస్ఏపి ఓపెన్ చేయి. సో మనం టీ కోడ్ ప్రకారంగా వెళ్దాం, టీ కోడ్ ప్రకారంగా వెళ్దాం. మాన్యువల్ పాత్ ఎందుకంటే మీరు మాన్యువల్ పాత్ ద్వారా కూడా వెళ్ళాల్సి వస్తుంది, నేను పీడిఎఫ్ మీ గ్రూప్లో ఇస్తాను. మాన్యువల్ పాత్ ద్వారా వెళ్ళండి, టీ కోడ్స్ అయినా యూజ్ చేసి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. యా ఫస్ట్ టీ కోడ్ ఏముందో చూడు, ఫిజికల్ ఇయర్ వేరియంట్కి. యా ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB 29, OB 29. చూసారా ఈ విధంగా మనకి షో చేస్తుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళు, పొజిషన్ అక్కడ V3 వేరియంట్ టైప్ చేయి. ఓకే, ఉందా డీఫాల్ట్గా చూడండి, ఎస్ఏపి వాడే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్కి డీఫాల్ట్గా V3 వేరియంట్ ఇచ్చారు. ఇది V3 అనమాట, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే V3, ఇది ఇండియాకి డిఫైన్ చేశారు వేరియంట్. చూడండి ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఓకే, ఇలాగా ప్రతి కంట్రీకి వాళ్ళ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా డీఫాల్ట్గా ఎస్ఏపిలో అన్ని దేశాలకు సంబంధించి వాటిని ఇచ్చేసి ఉంటారు. మనం ఏం చేయాలి, ఇదే V3ని యూజ్ చేయొచ్చు, ఇదే V3కి మనం ఓన్గా అయినా దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేయి, V3కి సైడ్ సెలెక్ట్ చేయి దీన్ని. ఇక్కడ న్యూ ఎంట్రీస్ పైన న్యూ ఎంట్రీస్ సెలెక్ట్ చేయి. యా ఓకే, ఆహా సెలెక్ట్ చేయి, ఏం కాపీ చేయాలి కదా, బ్యాక్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ పొజిషన్ వెళ్ళు V3, దీన్ని కాపీ చేయి. ఇక్కడ పక్కన కాపీ ఉంది కదా, కాపీ యాజ్. ఓకే, ఈ V3 ఉంది కదా, V3 తీసేసి యూనిక్గా పెట్టు. యూనిక్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ Y3 కానీ Z3, అది ఎవరైనా చేసి ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది, యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఏది పెడతామంటే వై జెడ్ దగ్గర ఎవరు పోయినారు కాబట్టి లైక్ L3 ఉండదు, N3 ఇవ్వు, N3 N క్యాపిటల్ పెట్టు. ఎంటర్ ఇవ్వు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎవరు తీసుకున్నారు. ఓకే S3 పెట్టు, S3 ఓకే, F3 లేదా, ఓకే డన్. ఇక్కడ చూడు వెయిట్, ఇక్కడ చూడండి ఎంట్రీ 1 ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీ డిపెండెంట్ ఎంట్రీస్. ఆల్రెడీ ఎవరైతే దీంట్లో ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయో వాటికి సంబంధించి మనము ఆల్టర్ చేసుకొని ఒకటి క్రియేషన్ చేసుకుంటాం. అంటే ఈ ఫీల్డ్స్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క వేరియంట్కి కాపీ అవ్వాలని చెప్తుంది. ఓకే కాపీ ఆల్, ఇవ్వు కాపీ ఆల్. హలో రుద్ర, హలో కాపీ ఆల్. నాకు అక్కడే స్టక్ అయింది, మళ్ళీ ఒకసారి స్క్రీన్ రీస్క్రీన్ చేయి, నాకు అక్కడే నిలబడిపోయింది. కాపీ ఆల్ దగ్గర నిలబడిపోయింది, ఒకసారి స్క్రీన్ స్విచ్ స్క్రీన్ చేసి మళ్ళీ షేర్ చేయి. యా యా ఓకే, చూడండి నెంబర్ ఆఫ్, యా మళ్ళీ స్క్రీన్ షేర్ చేయి.
ఏం చూపించ ఓకే గ్లోబల్ సెట్టింగ్స్ టీ కోడ్ కనబడుతున్నాయి. ఎస్ఏపి ఓపెన్ చేయి. ఓపెన్ ఓపెన్ చేసి సార్. ఆల్ స్క్రీన్ కనబడుతుంది అంతే. యా ఇప్పుడు ఓకే చూడండి. నెంబర్ ఆఫ్ ఓపెన్ యా నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 506 508. ఇవన్నీ ఏంటంటే ఈ ఫీల్డ్స్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో సేవ్ అయ్యి ఉంటాయి. ఓకే ఇవ్వు టిక్ మార్క్. యా ఓకేనా క్రియేట్ అయిపోయింది. చూసారా F3 నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1 F3 April to March ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇదే F3ని సెలెక్ట్ చేయి ఇక్కడ ఎడ్జ్లో. పీరియడ్స్ సెలెక్ట్ చేయి. క్లిక్ చేయి దాని మీద. ఓకే వెయిట్ చూడండి. డేటా మస్ట్ బీ సేవ్డ్ ఆఫ్టర్ కాపీయింగ్ సేవ్ డేటా. ఎస్ ఓకే ఇప్పుడు ఓన్ రిక్వెస్ట్ క్రియేట్ చేయి గ్లోబల్ సెట్టింగ్స్ అని. ఇప్పుడు ఏవైతే పీరియడ్స్ ఉన్నాయో ఆ పీరియడ్స్ మనము అలా బ్యాక్ ఎండ్లో సెట్ చేసుకోవాలి. సేవ్ యా ఓకే మళ్ళీ ఒకసారి పీరియడ్ని సెలెక్ట్ చేయి. యా ఇప్పుడు చూడండి పీరియడ్స్ మంత్ డే పీరియడ్ ఇయర్ షిఫ్ట్. ఓకే కొన్ని సాఫ్ట్వేర్స్లలో అవే డిఫాల్ట్గా తీసుకుంటాయి, లేదు అంటే మనం మాన్యువల్గా టైప్ చేసుకొని ఎక్సెల్లో దాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఓకేనా ఇప్పుడు చూడండి మంత్ 1 నుంచి 12 వరకు ఉన్నాయి. యాక్చువల్గా ఇది మామూలుగా మంత్స్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే రెగ్యులర్గా ఉండే పీరియడ్స్. బట్ ఇక్కడ చూడండి ప్రతి నెలలో 31 డేస్ ఫస్ట్ మంత్లో, సెకండ్ డేస్లో ఫిబ్రవరిలో 29, సో మార్చిలో 31, ఫోర్త్ మంత్లో 30, ఇలా ఏ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయనేది కూడా అదే తీసుకుంటుంది. బట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేది 4th నుంచి స్టార్ట్ అవుతే యాజ్ ఎస్ఏపి పీరియడ్ ప్రకారంగా ఇండియాది కాబట్టి 1 ఈ మంత్, 5th మంత్ వచ్చేసి 2, 6th మంత్ 3, 7th మంత్ 4, 8th మంత్ 5, 9th మంత్ 6, 10th మంత్ 7, 11th మంత్ 8, 12th మంత్ 9. మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ అనేది 1 మంత్ కిందకి వస్తుంది పీరియడ్. తర్వాత నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏమొస్తుంది ఇయర్ షిఫ్ట్ కాబట్టి మైనస్తో డిఫైన్ చేస్తుంది, మైనస్తో మన ఇండియా ప్రకారంగా. ఇంకా రిమైనింగ్ అన్ని ఇవన్నీ జీరోస్ ఉంటాయి. అదే యూఎస్ అయితే జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే డన్. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ ఓపెన్ చేయి. సో ఈ అబ్బాయి దాంట్లో డిఫాల్ట్గా తీసుకుంది, కొన్నిట్లో తీసుకోదు. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లో టైప్ చేసుకొని దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్. పోస్టింగ్ పీరియడ్ రాలేదు నాకు, ఓపెన్ కావట్లేదు పీరియడ్ టెక్స్ట్. ఓన్లీ పీరియడ్స్లోనే ఉంది. పీరియడ్ టెక్స్ట్ ఓపెన్ చేయి. యా ఇప్పుడు ఓకే డన్. పీరియడ్ టెక్స్ట్ ఓపెన్ చేసావా? ఓకే. సో ఇప్పుడు చూడండి లాంగ్వేజ్, పీరియడ్ టెక్స్ట్ ఇలా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి రకరకాలుగా ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు మనకి కావాలంటే న్యూ ఎంట్రీస్, న్యూ ఎంట్రీస్ సెలెక్ట్. ఇది టైప్ చేసావా పీరియడ్ టెక్స్ట్ రుద్ర? హలో యా ఒకసారి న్యూ ఎంట్రీస్ ఓపెన్ చేయి పీరియడ్ టెక్స్ట్లో. యా అవి కాపీ చేయి ఎక్సెల్లో టైప్ చేసింది. యా యాజ్ ఇట్ ఈజ్ అవి కాపీ చేసుకో. అన్నీ ఒక్కొక్కసారి కాపీ అయ్యి సేవ్ అవ్వవు, 10 మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ రిమైనింగ్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ ఎస్ఏపీ దగ్గర
ఇక్కడ పేస్ట్ చేయి. వచ్చే ఓకే వచ్చేసాయా? ఓకే డన్, సేవ్ చేయి. అదేవిధంగా పీరియడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఓకే డన్, ఆల్రెడీ సేమ్కి ఎగ్జిస్ట్. ఓకే ఓకే డన్, ఆల్రెడీ ముందే డిఫాల్ట్గా తీసుకున్నాయి కాబట్టి ఏం డోంట్ వరీ, ఏం ప్రాబ్లం లేదు. బ్యాక్ వచ్చేసి వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఓకే. ఎస్ ఇవ్వు. ఓకే బ్యాక్ ఓకే. ఒకసారి సేవ్ చేయి పైన. ఓకే డన్. ఓకే నెక్స్ట్ వన్ చూడు, నెక్స్ట్ టీ కూడా ఏముంది. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37 ఓపెన్ చేయి. అది ఫిజికల్ ఇయర్ వేరియంట్కి అసైన్ చేయాలి. OB37 ఇదే స్క్రీన్ నుంచి /n ఇచ్చేసి చేసి /n OB37 ఎంటర్. ఓకే పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వు. OPP5 ఓకే వచ్చిందా? అక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే క్రియేషన్ చేసావో అది ఇవ్వు అక్కడ F3 ఎంటర్ సేవ్. వెయిట్ అక్కడ చూడండు, నెంబర్ పోస్టింగ్స్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎవరో అవన్నీ ఖాళీ పెట్టారు, సో వాలెట్ కూడా మనము ఫిల్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఎంటర్ ఎంటర్ ఇస్తే సరిపోతుంది. ఎంటర్ ఇచ్చేసి ఎంటర్ 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 ఎంటర్, అవన్నీ ఎంటీ ఉన్నాయి కదా. ఎంటర్ ఓకే. ఇప్పుడు సేవ్ చేయి. ఇవ్వు ఎంటర్ అలాగే. సేవ్ చేయి. ఓకే అక్కడ కావట్లేదా? ఇవ్వు అలాగే ఇవ్వు ఎంటర్ ఇవ్వు. ఓకే డన్. గ్లోబల్ సెట్టింగ్స్ సేవ్. అవసరం లేదులే, ఆ గ్లోబల్ సెట్టింగ్స్కి అసెండ్ చేసే అన్ని. ఇంకా మీకు ఫస్ట్ తెలియదు కాబట్టి అలా చెప్పాను. ఓకేనా? సేవ్. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ ఇయర్ ఏంటిదో ఏదైందో చూడు. పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO OBBO ఓపెన్ చేయి. /n ఎంటర్. ఇక్కడ ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేషన్ చేసుకోవాలి. 4 డిజిట్స్లో కానీ లేదంటే 3 డిజిట్స్ కానీ చేసుకోవచ్చు. న్యూ ఎంట్రీస్ యా ఇక్కడ OPP5 అని ఇవ్వు. OPP5 వేరియంట్ నెంబర్ అని ఇవ్వచ్చు, ఆల్ఫా అని ఇవ్వచ్చు. నేమ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ ఓపో. OPPO 5 సేవ్ చేయి. సేవ్. ఓకే డేటా వాస్ సేవ్డ్. ఓకే క్రియేట్ అయిపోయిందా? డన్. నెక్స్ట్ టీ కోడ్. డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB 52 లెక్ వెళ్ళు. ఎంటర్ యా ఇవి చూడండి, ఇవి మనకి చాలా 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 ఇంపార్టెంట్.
ఓకే, ఇక్కడే మనము కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. డన్. ఇక్కడ చూస్తే మీరు ప్లస్ ADKMS వీటన్నిటిని కాపీ చేసుకో ప్లస్ నుంచి, ప్లస్ ADKMS. ఇవి పోస్టింగ్ పీరియడ్స్ అన్నమాట, వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్, ఇక్కడ కాపీ యాజ్, న్యూ ఎంట్రీస్ పక్కన కాపీ యాజ్. యా ఓకే, ఇప్పుడు అక్కడ 0001 పక్కన ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయి. డ్రాప్ డౌన్ చేయదాన్ని, ప్లస్ ప్లస్ కదా, క్లిక్ చేయదాన్ని. ఓకే, క్లోజ్ చేసేసి ఓకే, ప్లస్ ప్లస్లో పెట్టు, వేరియంట్లో కాదు ప్లస్లో. దాన్ని క్లిక్ చేయి, దాని పక్కన డ్రాప్ డౌన్ చేయి. యా చూడండి, ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే అసెట్స్ అని, డి అంటే కస్టమర్స్ అని, కే అంటే వెండర్స్ అని, ఎం అంటే మెటీరియల్ అని, ఓకే, తర్వాత ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్ అని, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు మనము అసెట్స్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కస్టమర్స్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వెండర్స్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతాయి, జిఎల్స్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వి మీద కాంట్రాక్ట్ అకౌంట్స్ జరుగుతాయి. వీటన్నిటికీ మన జిఎల్స్ కానీ అసెట్ వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కావాలి అంటే, ఓకే, ప్రతి నెలలో ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి మనం ఇక్కడ వేరియంట్స్, మనం ఏదైతే వేరియంట్ క్రియేషన్ చేసామో వాటన్నిటికీ ప్రతి నెలలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి వీటికి మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకోవాలి. ఇక్కడ అంటే ఎందుకోసం, ఓకే, ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ప్రతి నెలలో వెండర్ పోస్టింగ్ ఉంటుంది, కస్టమర్ పోస్టింగ్ ఉంటుంది, అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి కాబట్టి అన్ని నెలల్లో వీటన్నిటికీ వ్యాలిడిటీ పీరియడ్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా, అసెట్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, కస్టమర్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, వెండర్స్కైనా మనం పోస్టింగ్ చేయొచ్చు అనేసి ఇక్కడ మనం పీరియడ్ సెట్ చేస్తున్నాం ఫైనాన్షియల్ ఇయర్ని. ఓకే, అదే అనమాట. ఓకే, తీసేసి ఇంటూ చేసి. యా ఓకే, ఈ వేరియంట్ ఉంది కదా, ఈ వేరియంట్ తీసేసి OPP5 ఇవ్వు, 0001 కాడ. సెలెక్ట్ చేయి, అట్లా అన్నిటికి ఇచ్చేయి. యా ఎంటర్ ఇవ్వు. యా చూడు, కింద నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6. ఓకే, డన్. ఇప్పుడు మన వేరియంట్ అసైన్ చేసేసాం. ఓకే, ఇప్పుడు 2Z అంటే నార్మల్గా ఉంటుంది, ఫ్రమ్ పర్ ఏ మంత్ నుంచి, ఒకటి అంటే ఏప్రిల్ మంత్ అని, ఏప్రిల్ మంత్ నుంచి 12 పీరియడ్స్ అంటే మార్చ్ వరకు అని అర్థం, ఒకటి నుంచి ఏప్రిల్ మార్చ్ వరకు. ఇప్పుడు ఇది ఒక సెషను, ఈ ఫ్రమ్ 2 అనేది ఒక సెషను, ఇక్కడ ఫ్రమ్ 3 అనేది ఒక సెషను, ఇలా S4 అనాల అయితే 3 కానీ 4 కానీ ఉన్నాయి, ఎక్స్ట్రా యాడ్ చేశారు. బట్ ECC 6.0లో 2 పీరియడ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకో S4 అనాలో ఇంకో పీరియడ్ కూడా ఇక్కడ ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు 1 నుంచి 12 మంత్స్ అంటే ఏప్రిల్ మంత్ నుంచి మార్చ్ మంత్ వరకు ఓపెన్ చేసుకొని ఉన్నాయని అర్థం. అలా కాకుండా రియల్ మంత్లో ఏ మంత్ అయితే మీరు పోస్ట్ చేస్తో ఆ మంత్ ఓపెన్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కాబట్టి జనవరి అనేది ఏమవుతుంది మనకి, ఇక్కడ 10th పీరియడ్ అవుతుంది, డిసెంబర్ అనేది 9 అవుతుంది, ఏప్రిల్ నుంచి కదా మన కౌంట్, ఏప్రిల్ అంటే 1, మే అంటే 2, జూన్ అంటే 3, అట్లా కౌంట్ చేసుకోవాలి. ఓకేనా, జనవరి నుంచి డిసెంబర్ వరకు చేయకూడదు, అది యుఎస్ అది, మన ఇండియాది ఏప్రిల్ నుంచి 31 మార్చ్. కాబట్టి జనవరి మంత్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ 10 మంత్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఓపెన్ 2 పీరియడ్ కూడా 10 మాత్రం ఇవ్వాల్సి వస్తుంది రియల్ టైంలో పనిచేసేటప్పుడు, ప్రజెంట్ మనకు అవసరం లేదు, నార్మల్గా
ట్వెల్వ్ మంత్స్ ఓపెన్ చేసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇక్కడ 2022 ఇవ్వు, ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 22 ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ 12 మంత్స్ ఓపెన్లో పెట్టుకుంటున్నామండి. ఓన్లీ 10 మంత్స్ పెట్టలేదు, 12 పెట్టాను. అలాగే మిగతా వాటికి కూడా ఇవ్వు. ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 23 ఇవ్వు లాస్ట్లో. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 2 వచ్చేసి 12 పీరియడ్స్ అనమాట. మళ్ళీ ఫ్రమ్ 2లో వచ్చేసి 13, అంటే ఏంటి, 13 నుంచి 16 వరకు 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి అడిషనల్గా యాడ్ చేస్తారనమాట. పీరియడ్లో 12 మంత్స్ కాకుండా 13 నుంచి 4 పీరియడ్లు స్పెషల్ అని చెప్పాను కదా, అవి అనమాట. అవి కూడా ఓపెన్ చేసుకుంటారు, అవి కూడా ఓపెన్ చేసి పెట్టిండ్రు ఆల్రెడీ. ఇక్కడ ఇక్కడ కాదు రుద్ర, ఇక్కడ 22నే, ఇక్కడ 22నే, ఇక్కడ లాస్ట్లో 23 ఇవ్వు. ఇక్కడ 22నే పెట్టు, ఈ రెండు ప్లేసెస్లో కూడా. ఇక్కడ కూడా మార్చు, ఇక్కడ ఇక్కడ చూడు నా స్క్రీన్, ఇక్కడ ఫ్రమ్ పర్ వన్ దగ్గర ఎక్కడ 23 ఎక్కడ ఉంది ఎక్స్ట్రాగా చూడు, లాస్ట్లో మాత్రమే, లాస్ట్లో మాత్రమే 23 ఉండాలి. సెకండ్ 22 3 పెట్టావు చూడు, అది మార్చు. కనిపించలేదా? కనిపించలేదు సార్. ఎక్స్ట్రాగా 23 ఎక్కడుంది చూడు, ఆడ ఉండేది 4 ఉన్నాయి ఇయర్లు, నువ్వు మధ్యలో సెకండ్ వన్ దగ్గర 23 పెట్టావు, అది 22 మార్చు. ఎక్కడ, అక్కడ కాదు, లాస్ట్లో కాదు, సెకండ్లో, సెకండ్ ఇయర్ దగ్గర 13 దగ్గర 13. అరని 13 దగ్గర మార్చు, 23 పెట్టావు అక్కడ, 22 పెట్టు. అదే యా సూచి, అంతే ఎంటర్. ఓకే బ్యాక్ వచ్చి ఇక్కడ గానా మీరు ఇవ్వకపోయారనుకోండి, ఏ కానీ డి కానీ ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ కావు, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ కావు, ఓన్లీ వెండర్కి మాత్రం ఇచ్చారనుకోండి, వెండర్ మాత్రమే అవుతాయి, కస్టమర్కి అవ్వవు, అసెట్స్కి అవ్వవు. కాబట్టి అన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది, ఏదో ఒకటి మిస్ అయినా రాదు. కొంచెం కిందికి రా, కిందికి ట్రాక్ చేయి. ఓకే నెక్స్ట్ టీ కూడా ఓపెన్ చేయి. సో అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. /N పొజిషన్
ఇక్కడ సర్వర్ కాబట్టి కొందరు డిలేట్ చేస్తూ ఉంటారు, కొందరు డిలేట్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి, ఎవరొకరు ఉంటారు అన్నమాట కావాల్సి గల డిలేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ వేరియంట్ని అసైన్ చేయి, OPP5. యా సేవ్ చేయి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ టీ కోడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఓకే, ఇక్కడ డీఫాల్ట్గా 3001 అనేది ఒక డీఫాల్ట్గా ఉంటుంది, దాన్నే మనము కాపీ యాడ్ చేసుకొని మనది ఆల్టర్నేషన్ చేసుకోవాలి. ఓకే, అది ఉంది చూడు, 3001 పైన సెకండ్ వన్ ఫీల్డ్ స్టేటస్ నేమ్ కింద దాన్ని కాపీ చేసుకో, డిలీట్ పక్కన కాపీ యాజ్. ఇక్కడ యూనిక్గా పెట్టుకోవాలి మనం, OPP5 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఏదైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు. అక్కడ 3001 తీసేసి OPO5 పెట్టు, ఫీల్డ్ స్టేటస్ ఫర్ 3001 కాకుండా లాస్ట్లో OPP5 లాస్ట్లో ఫీ. ఓకే, కాపీ ఆల్. చూడండి, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 41. సో సమ్ టైమ్స్ నెంబర్ తక్కువ కూడా వస్తుంది, ఏం కాదు. ఓకేనా? ఓకే, ఇవ్వు. ఓకే, మారిందా? ఇక్కడ చూడు, ఫీల్డ్ స్టేటస్ నేమ్ ఉంది కదా, 3001 తీసేసి లాస్ట్లో OPO5 పెట్టు, ఫీల్డ్ స్టేటస్ ఫర్ OPO5 3001 తీసి. ఒకసారి సేవ్ చేయి. ఓకే ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకో, ఎడ్జ్ దగ్గర OPO5ని. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా మనం ఎప్పుడైతే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని క్రియేషన్ చేసుకొని కాపీ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా, ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నీ కూడా జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి. జిఎల్స్ అంటే శాలరీసు, రెంట్, పర్చేజు, సేలు అవి ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ G001, G003, G004 ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకసారి ఓపెన్ చేయి ఎంట్రీ దాని మీద, జనరల్ విత్ టెక్స్ట్ మీద. ఓకే, ఇవి చూసారా, సెలెక్ట్ గ్రూప్, ఒక్కొక్క గ్రూప్లో సప్రైజ్ అవన్నీ ఉంటాయి. జనరల్ డేటా, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, అసెట్ అకౌంటింగ్, ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. సో జనరల్ డేటా ఓపెన్ చేయి. ఇక్కడ చూడండి, దీంట్లో మళ్ళీ కొన్ని ఉంటాయి మనకు అవసరమేటివి. సప్రైజ్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్. ఓకే, ఇక్కడ రిక్వైర్లో పెట్టారంటే మీరు ఎంట్రీ చేసేటప్పుడు వెండర్ కానీ కస్టమర్ కానీ అన్ని ఫీల్డ్స్ కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేయకుండా ఎంట్రీ మీరు వేశారంటే యాక్సెప్ట్ చేయదు. అదే సప్రైజ్లో పెట్టారనుకోండి, అవి మీరు ఇవ్వకపోయినా సేవ్ అవుతుంది, డేటా పోస్ బిల్లు పాస్ అవుతుంది. రిక్వైర్లో పెట్టి ఆ ఫీల్డ్స్ని ఫిల్ చేయకుండా మీరు ఎంట్రీస్ బిల్లింగ్ వేశారంటే రాదు. ఓకే, ఒకసారి జస్ట్ ఇలా క్లిక్ చేయి రిక్వైర్లో, ఒకసారి సప్రైజ్లో అలా జస్ట్ చూడండి, ఇలా ఇలా క్లిక్ అవుతాయి. టెక్స్ట్లో రిక్వైర్ పెట్టు, టెక్స్ట్ కూడా రిక్వైర్ పెట్టు. యా ఇలా మీరు ఆప్షనల్ నుంచి రిక్వైర్లో కానీ, రిక్వైర్ నుంచి సప్రైజ్లో కానీ మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఆప్షన్లో పెట్టావు రెండు ఆప్షన్స్, ఇలా ఇలా మార్చుకోవచ్చు, మార్చుకొని సేవ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చి ఇవి జనరల్ డేటా, అవసరం లేదులే, బ్యాక్ వచ్చి. తర్వాత అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ ఓపెన్ చేయి.
ఓపెన్ చేయదు. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ చూడండి, ఇక్కడ కూడా ఉంటాయి. కాస్ట్ సెంటరు, సేల్స్ ఆర్డరు, ప్లాంటు, బిజినెస్ ఏరియా. ఓకే, ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియా మనకు ఎంట్రీస్లో ఫిల్ చేసేటప్పుడు రావాలి అంటే రిక్వైర్లో పెట్టుకోవాలి. ఓకే, అది రిక్వైర్లో పెట్టుకుంటేనే ఎంట్రీ పాస్ అవుతుంది, లేకపోతే పాస్ అవ్వదు. అది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చి నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మొత్తం వీటిలో ఎర్రర్స్ వస్తాయి, వీటన్నిటిని మీరు చెక్ చేసుకోవాలి. ఏవి రిక్వైర్లో ఉన్నాయి, ఏవి సప్రెస్లో ఉన్నాయి, ఏవి ఏదానికి లింక్ అవుతున్నాయి అనేది ఇక్కడ మొత్తం మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రిజర్వేషన్ నెంబర్, పర్చే ఆర్డర్, ఓకే డన్. ఇలా ఉంటాయి చూడండి, ఏది అవసరం ఉంటే అవి పెట్టుకోవాలి. వెండర్ గూడ్స్ మూమెంట్, కస్టమర్ గూడ్స్ మూమెంట్, ఇలా. ఓకే, బ్యాక్ వచ్చేసి తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చూడండి. ఇక్కడ డ్యూ డేటు, వాల్యూ డేటు, పేమెంట్ టర్మ్స్, ఓన్ బ్యాంక్, బ్యాంక్ బిజినెస్ పార్ట్నర్స్, రీజన్ కోడ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ప్రతిది కూడా మనకు అవసరమవుతుందన్నమాట. ఓకే, వీటిని మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అంటాం. వీటిలోనే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. సప్రెస్లో ఉందా, రిక్వైర్లో ఉందా, ఆప్షన్లో ఉందా అనేది ఒకటికి రెండు సార్లు చూడాలి, చూస్తేనే మనకు తెలుస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి దీంట్లో మనం G001ని, G067ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అన్ని ఫీల్డ్స్లో కూడా ఇలాగే ఉంటాయి. ఎస్కే, బ్యాక్ వచ్చి యా, ప్రతి దాంట్లో కూడా ఇలాగే ఉంటాయండి. ఇంకా రిమైనింగ్ అన్ని ప్రతిది కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ నెక్స్ట్ చూడే ముందు టీ కోడ్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. ఇది ఒకసారి సేవ్ చేయి, మళ్ళీ ఒకసారి జస్ట్ సేవ్ ఇచ్చే ఒకసారి. యా, ఇప్పుడు నెక్స్ట్ దానిలోకి వెళ్ళు. యా, పొజిషన్, కంపెనీ కోడ్. ఓకే, అక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేయి OPP5. OPP5 మూడు పీలు పన్నాయి చూడు. OPP5 ఎంట్రీ సేవ్. ఓకే, అది గైస్ ఈ విధంగా మనము టుడే క్లాస్లో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్లో ఒక 7 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ థియరీ టుమారో డిస్కస్ చేసి అదేవిధంగా రిమైనింగ్ కాన్ఫిగరేషన్ కూడా సెట్ చేసేస్తాం. వాటికి రేపటితో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మర్నాడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది, ఒక 5 అవర్స్ 6 అవర్స్ కూడా టైం తీసుకుంటుంది. బట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, థియరీ కూడా చదువుకుంటూ రావాలి. థియరీ కూడా చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ మినిమం ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేస్తున్నారు, ఇంకో కంపెనీ కోడ్ కూడా చేసుకుంటారండి, రెండు కంపెనీ కోడ్లు చేసుకుంటారండి. ఒకటే కాదు, ఒకటే లేకుండా మినిమం ఒక కంపెనీ కోడ్తో పాటు ఇంకా 2 కంపెనీ కోడ్స్, టోటల్గా 3 కంపెనీ కోడ్లు చేసుకుంటారండి అట్ ఏ టైం. ఓకే, ఎండాది వచ్చేసరికి ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఒకే కంపెనీ కోడ్ చేసుకుంటూ వెళ్ళారంటే మళ్ళీ మిగతా చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసేటప్పుడే కంపెనీ 3 కంపెనీలు కోడ్లు చేసుకుంటారండి, సరిపోతుంది. ఒక్కొక్కటే 3 సార్లు చేస్తారు కాబట్టి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది బాగా అలాగా. ఓకేనా, యా, ఓకే గైస్, డన్. ఇవి ప్రాక్టీస్ చేయండి, రుమాను టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, యా, థ్యాంక్ యూ బాయ్స్.